మొదలుపెట్టలేక ప్రేమించిన ప్రియపరులకు ముందున ప్రేమగల తండ్రి, పరిశుద్ధులుగా మీకు మౌనాన్ని ఆరాధించవలసిన వారంగా, మీ నామాన్ని సంగతించవలసిన వారంగా, మీచే మీకు మౌడని క్రీస్తుచే ఏర్పాటు చేయబడిన మీ పిల్లలుగా మీ సన్నిధిలో ఎంతవరకు స్తుతించడానికి మహిమపరచడానికి ఇచ్చిన భాగ్యం కూడా కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ మీ మాటలు మీ తండ్రిని నేర్చుకుంటుండగా మీ ఆత్మ సహాయం దయచేయండి. విని విడిచిపెట్టేవారం కాకుండా మీ నామానికి మహిమత చెప్పేలాగా బ్రతుకుటకు కృపణగా యేసు నామమును అడిగి వేడుకునిచున్నాము కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రేమిణ దేవుని పిల్లారా, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కోట్లాది మంది క్రీస్తు యేసుని ఆరాధ్య దైవంగా చేసుకొని, క్రీస్తును కేంద్రంగా చేసుకొని పూజించడం, ప్రార్థించడం, ఆయన్ని వేడుకొనడం, ఆయన కొరకు బ్రతకాలని ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అన్ని ఈరోజే జరుగుతుంటాయి. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద సంతోషకరమైన దినంగా అందరూ భావిస్తారు. కారణం, యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చిన దినంగా అనుకోవడం ద్వారానే. అయితే యేసు రాక వెనకదల గల ఆంతర్యాన్ని ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన, దైవ గ్రంథమైన, వేద గ్రంథమైన బైబుల్ నుంచి నేర్చుకుంటాం. అదేంటంటే, కాల సంపూర్ణతలో క్రీస్తు పరిపూర్ణత. కాలము సంపూర్ణమైనప్పుడు క్రీస్తు వచ్చాడని మనకి వాక్యం చెప్తుంది. ఆయన వచ్చే సమయమే సంపూర్ణమైందా, ఆయన భూమి మీదకి వచ్చే సమయమే సరైనదా, ఈ సమయంలో ఎందుకు రాలేదు, ఆయన ద్వారానే, ఆయన వస్తేనే కానీ మానవాళికి సంపూర్ణత్వం అనేది రాదా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈరోజు సమాధానాన్ని యేసుక్రీస్తు వారి జీవితం నుండి మనం తెలుసుకోవాలంటే, యేసు జీవిత చరిత్ర రాయబడిన గ్రంథమే ఏదండి, బైబుల్. ఈ బైబుల్ మనం అధ్యయనం చేయాలి. ప్రేమల వల్లరా, మానవ ప్రపంచం ఏర్పడి ఎన్ని వేల సంవత్సరాలు అయిందో తెలుసా, ఎన్ని లక్షల సంవత్సరాలు అయిందో తెలుసా అండి. భూమి మీద జీవం ఆవిర్భవించి లేదా సృష్టి ప్రారంభమై సుమారు 1500 కోట్ల సంవత్సరాలు అంటుంది సైన్స్ లెక్కలో. 4.6 బిలియన్ ఇయర్స్ అంటుంది సైన్స్. సృష్టి ఏర్పడి 1500 కోట్ల సంవత్సరాలు అయితే మానవ ఆవిర్భావం జరిగి ఎంత కలవైంది, సైన్స్ ఫిక్షన్ అంటారు. సైన్స్ని చాలామంది నమ్ముతారు, కొన్ని విషయాలు నమ్మండి, అన్ని విషయాలు నమ్మకండి, ఎందుకంటే చాలా ఎక్కువ ఫిక్షన్. ఫిక్షన్ అంటే అండి కలిపి, ఆ సైన్స్ చెప్పే ఆ ఫిక్షన్ ఏంటంటే, మనిషి పుట్టుక గురించి ఒక చక్కని పెట్ట కథ లాంటి కట్టు కథ ఒకటి క్రియేట్ చేశారు. ఎవరు, మిస్టర్ చార్లెస్ డార్విన్. ఏం చెప్పాడు తెలుసండి, మనిషి ఎలా పుట్టాడట చెప్పండి, మనిషి ఎలా పుట్టాడు, కోతి నుండి పుట్టాడు. కోతి మనిషికి వేరియేషన్ చూస్తే చాలా కనపడతాయి. కోతికి మనిషికి తేడా ఉందా లేదా, చాలా వేరియేషన్స్ కనిపిస్తాయి, తేడాలు కనిపిస్తాయి. మనిషి మొదట నాళ్ళ కాళ్ళతో నడిచేవాడట, వాళ్ళ ఫిక్షన్ స్టోరీస్, సైన్స్ ఫిక్షన్ స్టోరీస్. ఆ తర్వాత 2 కాళ్ళ మీద లేచి నడిచేవాడట. అలా నడిచిన ఆయనకి ఒళ్ళంతా వెంట్రుకలు ఉన్నాయి, ఆ వెంట్రుకలు అన్ని పోయి చక్కని ఆకారం, మంచిగా ఆలోచించే సామర్థ్యం వచ్చి పరిపూర్ణమైన మానవుడిగా ఎదిగాడని సైన్స్ అంటుంది. అంటే డార్విన్ థియరీ ఎంతన కదా. అంటే మనిషి ఇప్పుడు పరిపూర్ణుడు అయిపోయాడు అంటున్నారండి సైన్స్, సైంటిస్టులు సైంటిఫికల్గా ఆకారం విషయంలో. మనిషి పరిపూర్ణుడు అయిపోయాడా, పరిపూర్ణ దొరిసిందండి మనందరికీ, ఆలోచించండి, పరిపూర్ణత వచ్చిందా. పరిపూర్ణత వస్తే ఇంకా హాఫ్ మెథడ్ ఇవ్వాలి, ఎందుకుంటారండి హాఫ్ బ్రెయిన్ ఇవ్వాలి, నాది నీది నా ప్రాంతం నా కులం నా మతం ఎందుకు అనుకుంటారు, ఇదంతా హాఫ్ బ్రెయిన్ ఇవ్వాలి, హాఫ్ మెథడ్, అర మెథడ్ అనేవాళ్ళు అందరం. సింపుల్గా చెప్పాలంటే మేక మైండ్ ఇవ్వాలి, పెద్దగా మైండ్ ఏది ఎదగలే. ఇలాంటి మానవాళికి పరిపూర్ణమైన దశలో తీసుకెళ్లాలంటే ఎవరుంటే సరిపోతుంది చెప్పండి. ఈరోజు
ఒక్కొక్క జాతిని ఒక్కొక్క దాన్ని ఉద్ధరించడానికి మేమంటూ ఉన్నామంటూ కొందరు బయలుదేరారండు. ఎంఈపీ మీదుగా ఆయన బైక్ మీద వస్తుంటే కాపునాడు పోస్టర్ కనపడింది, దాని మీద ఒక అధ్యక్షుని పెట్టారు. కాపునాడుకి లీడర్, మాల మహానాడుకు ఒక లీడర్, మాదిగ దండోరకు ఒక లీడర్, రెడ్డికి ఒక లీడర్, చౌదరికి ఒక లీడర్ ఉన్నారు కదా. ఆ కుల సభలు అవుతాయి కదండి, ఓట్ల ఎలక్షన్ సమయం కదా. వాడిని ఒకటి పెడతా, ఈయన ఒకటి పెడితే వీళ్ళందరికీ ఆ రిప్రజెంటేటివ్. మీకు అర్థమవుతుందా? అలా అనుకున్న వాళ్ళందరూ మనుషుల కులాల పేరుతో మత మనిషిని కులాల పేరుతో మతాల పేరుతో ప్రాంతీయ తత్వాలతో విభజిస్తున్నారంటే మనిషి ఎదిగాడా? ఎదిగాడా? ఎదగండి, పరిపూర్ణ దశలో రాలేదు. ఈరోజు ఈ కులానికి, ఈ మతానికి, ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారందరూ కూడా మనిషిని పరిపూర్ణత వైపు నడిపించలేదండి. సైన్స్ కూడా మనిషిని పరిపూర్ణమైన దశలకు నడిపించట్లేదు. కొన్ని సామాజిక కార్యకర్తలు అనుకుంటారు, రాజకీయ నాయకులు, సామాజిక నాయకులు ఎవరు కూడా మనిషి మానవ సమాజాన్ని, మనుషుల్ని ఒక పరిపూర్ణమైన దశకు తీసుకెళ్ళి, మనిషి అంటే మూర్తి భవించిన మానవత్వంతో కుల ప్రాంత వర్గ వర్ణ భేదాలు లేకుండా సమదృష్టితో ప్రతి వారిని ప్రేమించి ప్రతి వారి కొరకు పాటుపడే దృష్టి రాలేదండి. ఇంకా వచ్చిందంటారా? అంటే మానవ సమాజం ఇంకా పరిపూర్ణత దిశగా అడుగుపెట్టలేదు. నేను అంటున్నాను, పరిపూర్ణత అనేది మనిషికి, సంపూర్ణత అనేది ఆకారంలోనే కాదు. సైన్స్ ఆకారం గురించి మాట్లాడుతుందండి, ఫిక్షన్ స్టోరీ, డార్విన్ థియరీ ఆకారం గురించి మాట్లాడుతుంది. సామాజిక శాస్త్రాన్ని కనుక చూస్తుంటే వాళ్ళందరూ అంటున్నారు మనిషి ఇంకా ఎదగాలంటున్నారు. మరి మనిషిని ఇలా ఎదగడంలో ఎవరు సహాయపడతారు? ఏ మనిషిని సంపూర్ణమైన స్థితిగా తీసుకెళ్ళి ఒక పరిపూర్ణమైన జీవితాన్ని, ఒక పరిపూర్ణమైన స్థితిని ఎవరు స్థాపిస్తారు? అలా స్థాపించాలంటే ఎవరో ఒకరు కావాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే సరిపోదన్నమాట. సరిపోద్దా? చాలు. మరి ఎవరు కావాలి? ఆలోచించాడండి దేవుడు. ఇప్పుడు ఆలోచించాడంటే ఇప్పుడు ఆలోచించలేదు. సృష్టికి పునాది వేయబడక మునిపే ఈ భూమి మీద పుడుతున్న ప్రతి మనిషి కూడా ఎలాంటి ఆలోచనలతో పాడైపోతాడో గ్రహించిన దేవుడు ఏం చేశాడంటే మనుషులందరినీ సంపూర్ణమైన వారిగా మార్చడం కోసం, సృష్టికి పునాది వేయడానికి మునిపే ఇదిగో ఇతన మాత్రమే సరైనడంటూ యేసుక్రీస్తు ప్రభు వారిని ఎన్నుకున్నాడంట. ఎవరు? తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త. అలా ఎన్నుకొని ఆయన ఈ లోకానికి పంపించడానికి ఒక కాలాన్ని నిర్ణయించాడండి. ఆ కాలాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే చూడండి, గలతీ పత్రిక 4:4. గలతీ రాసిన పత్రిక 4:4 చూద్దాం ప్రియమైన దేవుడా. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణం కావాలన్నమాట. ఆయన వచ్చినంత వరకు, ఆయన ఈ లోకానికి రావాల్సిన కాలం అయితే ఇంకా పరిపూర్ణతకు అయితే రాలేదు, సంపూర్ణ స్థితిలో. అంటే దేవుడు ఎప్పుడు ఎలా ఈ సమాజాన్ని మార్చాలో బాగుగా ఎరిగినవాడు. సమాజ నిర్మాణికుడు కదండి ఆయన, ఈ సృష్టి నిర్మాణికుడు కదా. ఈ సృష్టిలో ఉన్న తన పిల్లలైన వారిని ఎప్పుడు ఎలా బాగు చేయాలో ఆయన దగ్గర ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, సంకల్పం, ఒక ఆలోచన విధానం అనేది ఉంది. ప్రతిదీ ఆ ఆలోచన విధానాన్ని బట్టి, ఆ ప్రణాళికను బట్టి దేవుడు చేస్తుంటాడు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. దేవుడు తన కుమారుణ్ణి పంపెను కాలము సంపూర్ణమైనప్పుడు అంటాడు. ఎప్పుడు కాలం సంపూర్ణమైంది? దేవుడు యేసుక్రీస్తు వారు ఆదామునప్పుడు, ఆదామును చేసినప్పుడు, మొదటి మానవుని చేసినప్పుడే రెండో మనిషిగా యేసుక్రీస్తుని చేసేయవచ్చు కదా. దేవుడు ఎందుకు చేయలేదు తెలుసా? ఈ సమయం కాదు. నోవహ జలప్రలయంలోనే యేసుక్రీస్తుని రప్పించవచ్చు కదా, అప్పుడు అది సమయం కాదు. ఎందుకంటే చాలా మంది అక్కడున్న భూమి మీద ఉన్న జనలాభ అంతా కూడా నీట వరదలో మునిగి నశించిపోయింది కదా. అప్పుడే నేను రప్పించవచ్చు కదా, అప్పుడు రప్పించేయాలి. వారందరూ కాపాడబడతారు కదా. కాదు, దేవుడు మారడానికి మనిషికి కొంత సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో మారుతారని చూశాడు. మారడానికి అవకాశం ఉన్న ప్రతి అవకాశాన్ని దేవుడు ఉపయోగించుకుని మార్చడానికి ప్రయత్నం చేశాడు. ప్రవక్తలు పంపించాడు, నీతిమంతులు పంపించాడు, తన ద్వారా వారికి ఆ మాటలు వినిపించి వారందరినీ సరిచేయాలని ప్రయత్నించాడు.
ఎవరు కూడా దానికి లోబడలేదు, ఎవరు అంగీకరించలేదు, ధిక్కరించారు. ఫలితంగా జలప్రలయంలో లక్షల కోట్ల మంది చచ్చిపోయారండి. ఆ తర్వాత సుధమ గుమరణ ప్రాంతాలను కూడా దేవుడు లక్ష్మీపట్లం చేశాడు. ఇలా ఒకటనా రెండైనా అనేకమైన ఉపద్రవాలతో మానవ సమాజం యేసు చేంత వరకు ఒకవైపు దెబ్బలు తింటూనే ఇంకోవైపు బుద్ధి రాకుండా ఇంకా గుట్టిగా మూఢనమ్మకాల్లో మూఢాచారాల్లో భయంకరమైన ఉన్మాదకరమైన స్థితిలోకి దిగజారిపోతూ అంతకంతకు పాపం చేస్తూ మనిషిని మనిషిని దోచుకుంటూ మనిషిని మనిషిని భయంకరుడిగా చిత్రీకరిస్తూ లేదా భయంకరుడిగా మార్చుకుంటూ సమాజాన్ని మరంతగా కుళ్ళిపోయేలాగా పాడైపోయే దశకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు తీసుకొచ్చాడు. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. బాగున్నప్పుడు బాగు చేసేవాడు వస్తే పెద్ద విశేషం ఏం లేదండి. మంచిగా మీరు ఉన్నప్పుడు మీ జీవితాన్ని ఇంకా మంచి చేయడానికి ఎవరైనా వచ్చానుకుని ఏం ఫలితం ఉందా? నథింగ్, ఏం లేదు కదా. పాడైపోయినప్పుడు నిలబడతారు చూడండి, అది హైలైట్. జీవితాలు కృంగిపోయినప్పుడు కృంగిపోయినప్పుడు పైకి లేవనస్తారు చూడండి, అది హైలైట్. నిరాశ నిస్పృహలకు వెళ్ళి జీవితం అంత ముందుకు చూడండి, లేదు. బ్రతుకు మీద భరోసా కల్పిస్తారు చూడండి, అది అప్పుడు అవసరం. మనకు ఓదార్పు యాత్రలు ఎప్పుడు అవసరం అండి? ఎలక్షన్ టైంలో చేస్తారు మనం అందరం ఓదార్పు యాత్రలు, రాజకీయ యాత్రలు. ఇది కాదు. మనిషికి ఎప్పుడు ఏ సమయంలో అవసరము ఓదార్పు, ఏ సమయంలో ప్రోత్సాహం అవసరం, ఏ సమయంలో ధైర్యపరచడం అవసరం, అవన్నీ ఎరిగినట్టు ఎవరు? అలా ఎరిగిన దేవుడు 2000 సంవత్సరాల క్రితం క్రీస్తుని పంపించాడు. అండి ఎక్కడికి? భూమికి. 2 సంవత్సరాల క్రితం క్రీస్తుని పంపించాడండి. అప్పుడే ఎందుకు అప్పుడే ఎందుకు పుట్టాలని నేను ఆలోచిస్తుంటే నాకు కొన్ని ప్రశ్నలకి సమాధానం ఎలా అనిపించాను. ఏమంటే మనిషి జీవిత కాలాన్ని గురించి ఆలోచిస్తే పుట్టినప్పుడు ఎలా ఉంటారండి? చాలా చిన్నగా ఉంటారు. ఏంటి, మన మధ్య చాలామంది చిన్నపిల్లలు ఉన్నారండి. ఒక ఏడాది మొదలుకొనండి ఇదిగో 12-13 ఏళ్ళ వరకు పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక హైట్లో ఉన్నారు, ఒక్కొక్కరు ఒకలా కనబడుతున్నారు. ఇక 15-18 వరకు కూడా పిల్లలు ఉన్నారు, వారు ఇంకొకలా కనబడతారు. కాబట్టి ఈ 18-25-35 వరకు చూస్తే వాళ్ళు ఇంకొకలా కనపడతారు. 35-40 అలా తీసుకెళ్తే 60 వరకు వారు మరోలా కనపడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మార్పు కనపడుతుంటారు మనకి. ఆ మార్పు ఎవరు చేశారు? అలా ఏం చేయలే అండి. పుట్టిన వెంటనే మీసాలు వచ్చేటువంటి పిల్లలు ఉంటుంది, బాగుంటుందా? అదొక సమయం ఉంది. శరీరంలో ఎప్పుడు హార్మోన్స్ రిలీజ్ అయ్యి వెంట్రుకలు రావాలో, ఎప్పుడు శరీర అవయవాలు ఎదగాలో దేవుడు డిసైడ్ చేశాడు. అప్పుడు మాత్రం వస్తేనే అది బాగుంటుంది. ముసలితనంలో అన్నీ ఊడిపోతుంటాయి అండి. పళ్ళు ఊడిపోతే పైన జుట్టు ఊడిపోతాయి, అంతేనా? ఇంకేమవుద్ది, చర్మం కూడా ముడతలు పడిపోయి చర్మ కణాలు కూడా ఊడిపడిపోతుంటాయి, చచ్చిపోతుంటాయి. ముసలితనం అంటే ఆ దశలో మళ్ళీ చర్మం నిగనిగా ఎవరంగా అవుతుందా? ఊడిపోతుంటే అందరికీ వెంటుకలు, జుత్తు ఊడిపోతుంది, బాధపడతారు. ఆ టైంలో వెంటుకలు వస్తే ఎంత బాగుంటుంది, రాదది. అదంతే ఒక ప్రణాళికబద్ధంగా దాన్ని జీవ గడియారం అంటారు. శరీరంలో ఉన్న జీవ గడియారం ప్రకారంగా ఏ సమయానికి ఏ అవయవం పెరగాలి, ఎక్కడ ఏ అవయవం ఊడిపోవాలనేది దేవుడు డిసైడ్ చేశాడు. మన శరీరానికి ఒక టైం లైన్ ఉన్నప్పుడు ఈ సృష్టిని బాగు చేయడానికి కూడా దేవుడు ఏం పెట్టాడట? టైం లైన్ అనేది పెట్టాడు లేదా? ఆ టైం లైన్ ఏంటంటే మానవ సమాజం పడిపోయి పతనానికి వెళ్ళిపోయినప్పుడు అవసరం. ఆ దశలోనే నాయకులు అనుకున్న వారు చాలామంది ఉన్నారండి. చాలామంది ఆధ్యాత్మిక నాయకులు ఉన్నారా లేదా? ఆయా మతాలు ఉన్నారు, వారి వల్ల సమాజం ఎంతకంతకు నాశనం అయిపోతుంది. వాళ్ళు బాగు చేయరు. పోనీ సామాజిక కార్యకర్తలు అనుకున్న వాళ్ళు కూడా ఏమీ చేయలేరండి. ఇలాంటి దశలో ఈ సమాజాన్ని, మనిషిని వ్యక్తిత్వంలో ఒక పరిపూర్ణమైన దశకు తీసుకువెళ్ళాలంటే మరలా ఈ లోకానికి ఒక సంపూర్ణమైన దైవత్వం నిండిన మనిషి రూపంలో ఉన్న వ్యక్తి అవసరం అని చెప్పి ఆలోచించి యేసుక్రీస్తుని ఏం చేశారండి? 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి పుట్టించాడు. దాన్ని అంటాడు కాలము, చెప్పండి, కాలము సంపూర్ణమైనప్పుడు. యేసు 2000 సంవత్సరాల క్రితం ఎందుకు వచ్చిందంటే అది కరెక్ట్ టైం, రైట్ టైం. అంటే 13-15 సంవత్సరాల పిల్లలకి మార్పులు వస్తాయి. మగపిల్లలకి చిన్న వెంట్రుకలు, ఆడపిల్లలు శరీర అవయవాల్లో మార్పులు జరుగుతుంటాయి, వాయిస్ చేంజ్ అవ్వడం, అది సమయం, కరెక్ట్ టైం అది. అంటే అలాగే యేసుక్రీస్తు భూమి మీదకి రావడం కూడా సరైన టైం ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం. వచ్చిన ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా? ఎందుకు వచ్చాడు అంటే అండి, మనిషిని చాలా విషయాల్లో ఒక పరిపూర్ణమైన దశలకు తీసుకెళ్ళడానికండి. అంటే మానవాళి ఈరోజు నాలెడ్జ్ విషయంలో టాప్ రేంజ్లో ఉన్నారనుకుంటున్నారండి. నాలెడ్జ్, జ్ఞానం విషయంలో. ఎందుకంటే మనము
ఏ జీవికి లేనంత జ్ఞానం మనకుంది. జీవులేవి కూడా విమానాలు తయారు చేసుకోలేదు, గాలి ఎగరలే. ఏ జీవి కూడా సబ్మెరైన్లు తయారు చేసుకుని సముద్రాలు ఈత కొట్టలేవు. ఏ జీవి కూడా వేగంగా సులువుగా సునాయాసంగా వేల కిలోమీటర్లు ప్రయాణించను లేవు. అంతేనా? ఆ ఫెసిలిసిటీ ఎవరికి ఉంది? మనిషికి. ఎందుకంటే మనిషి జ్ఞానం గొప్పది. జంతువుల కంటే గొప్ప జ్ఞానం కలిగి ఉండొచ్చేమో కానండి, ఈ జ్ఞానం అనేది శరీరాన్ని సుఖపెట్టుకోవడంలో గొప్పగా ఉండొచ్చు కానండి, ఈ శరీరాన్ని విలువలతో కూడుకున్న బ్రతుకు మాత్రం ఈ జ్ఞానం అయితే సరిపోవట్లేదండి. సరిపోదు, సాటి రాదు, అక్కడికి రాదు, సరిపోతుందా? ఈరోజు ఈ రాకెట్ల మీద ప్రయాణించే మనిషి, సగటు మనిషి ఆకలి దెబ్బలుతుంటే వాడి గురించి పట్టించుకోలేదండి. ఇదేం పరిపూర్ణత అండి? ఇదేం జ్ఞానం అంటే? అంతేనా? ఒకవైపు దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళందరినీ హేళన చేస్తుంటారు హేతువాదులు, నాస్తికులు. మరోవైపు వాళ్ళు ఏం చేస్తున్నారండి? వాళ్ళు కూడా సమాజ మార్పు కోసం ఏం చేయట్లే, మానవతవాదులు అంటారండి. ఈరోజు బాబు గోగు నేను పోస్టులు చూశానండి ఫేస్బుక్లో. యేసుక్రీస్తు పుట్టుకుని గురించి అవమానిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని ఒప్పుకున్నాడండి. ఆయనలా ప్రేమ చూపించలేరు, ఆయనలా దయ చూపించలేరు, ఆయనలాగా మానవత విలువలను కలిగి ఉండలేరంటూ ఆడు పోస్ట్ చూస్తే నవ్వాలో ఏడవలు వచ్చిందని ఆయన పోస్ట్ చూస్తుంటే. ఎందుకంటే ఆయన తప్పించి ఇంకా ఆప్షన్ లేదండి. మనిషి జీవితాలు మార్చాలంటే ఎవరు కావాలి? యేసుక్రీస్తు వారి సుమా. ఆయనే మనిషిని ఏం చేశాడంటే ఒక సంపూర్ణమైన స్థితిలోకి తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఎలా తీసుకెళ్ళాడు తెలుసండి? ఎలా, ఏ విషయంలో తీసుకెళ్ళాడు? కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను 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 అంటున్నాడు. ఎవరి కోసం? తన కోసం కాదు, మన కోసం. అంటే నీవు నేను ఇంకా పరిపూర్ణమైన మానవుడిగా పరిణితి చెందలేదు, ఎదగలేదు. ఏ విషయంలో పరిణితి, ఏ విషయంలో పరిపూర్ణత, ఏ విషయంలో సంపూర్ణత తెలుసండి? బుద్ధి, జ్ఞానము, ప్రేమ, దయ, జాలి, కరుణ, మానవత్వం, ఇలాంటి విషయాల్లో మనిషి ఇంకా పరిపూర్ణత అనేది సాధించలేదండి. ఎవరైనా సాధించారా? మనసు బాగుంటే ఎవరికో ఒక పూట అన్నం పెడతా, కానీ ప్రతి పూట పెడగలవా? ఎవరికైనా ఏదైనా అక్కడికో అక్కడ పోలది మీ ఇంటికి వచ్చి అడిగితే ఏదో కొద్దిగా గొప్ప సాయం చేస్తా, కానీ నీకు ఉన్నదంతా సాయం చేస్తుందా? మనసు ఉందా? అండి ఇది మనిషి యొక్క పరిపూర్ణత లేదు అనడానికే నిదర్శనం. అర్థమవుతుంది ఆ మాటలు మీకు? మరి ఆ పరిపూర్ణతకి వెళ్ళాలంటే ఏసు ఎలా తీసుకెళ్ళాడు మనల్ని? ఆయన రాక 2000 సంవత్సరాల క్రితం లోకాలు జరగడానికి కారణం మానవ సమాజం అంతవరకు పరిపూర్ణత అంటే తెలియలేని వారిని ఏ రీతిలో పరిపూర్ణతలోకి తీసుకెళ్ళడు. మనుషులు సృష్టి మొదలుకొనండి, ఐ మీన్ మనిషి పుట్టిన మొదలుకొని క్రీస్తు వచ్చేంత వరకు చాలామంది అపరిపూర్ణంగానే, అంటే ఆలోచన పరిపక్వత లేకుండా ఈ శరీరం మట్టుకు తింటూ త్రాగుతూ జంతువులాగే బ్రతికి చచ్చిపోయారు. కానీ మానవ జీవిత పరమార్థం ఇది అంటూ దాన్ని నెరవేర్చుకునేవారు ఎందరున్నారంటే చాలా తక్కువ మంది కనబడతారు. దేవుడు అంటే భయభక్తులు కలిగిన కొంతమంది నీతిమంతులు తప్పించి మిగతా ఎవరు లేకపోతే ఫెయిల్యూర్ అయిపోయారు. అంటే దేవుడు మనిషిని పరిపూర్ణతలోకి తీసుకురావాలని అనుకునే ఒక పరిపూర్ణమైన మనిషికి ఉండాలని దేవుడు ఆశపడి సృష్టిస్తే అవి లేకుండా పోతానండి. పరిపూర్ణత అంటే ఏంటి? పండు ముసోకం అనుకుంటారు చాలామంది. జీవిత పరిపూర్ణత అంటే ఏమనుకుంటారు తెలుసండి? పుట్టిన పిల్లోడు పెరిగి పెద్దయ్యాక ఏం చేసుకోవాలి? పెళ్లి చేసుకోవాలి. పెళ్ళి అయితే వారికి పిల్లలు పుట్టాలి, ఆ పిల్లలు పెళ్లి పెద్ద పెరిగి పెద్దయ్యాక వాళ్ళకి పెళ్లి చేయాలి. ఇదే మానవ జీవితం యొక్క పరిపక్వత పరిపూర్ణత అనుకుంటారు కొంతమంది తెలియలేను. ఇదేం నువ్వు ఏదిగి పెళ్లి చేసుకునే పిల్లలకని ఆడికి ఒక లైఫ్ ఇవ్వడం ఇది కాదండి జీవితం పరిపక్వత. ఆలోచించండి, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇది కాదు పరిపూర్ణత. లేకపోతే ముసలి వెంటుకలు వచ్చేసిన తర్వాత నాకు అంతా తెలుసు అనుకుంటారు కదా, అది కూడా కాదండి. ఎందుకంటే అలా అనుకున్న వాళ్ళు కూడా చాలా విషయాల్లో ఇంకా వాళ్ళ లోపాలు కనబడుతున్నాయి. ఆ ఏ లోపమో లేకుండా ఒక సంపూర్ణమైన మనిషిగా దేవుడు ఏ రీతినైతే బ్రతకాలని బ్రతికినిచ్చాడో అది చూపించగలగాలి. అది చూపించాలంటే నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే నేర్పించేవాడు అవసరం. ఆ నేర్పించేవాడే యేసుక్రీస్తు. ఆయన వచ్చి ఏం నేర్పించాడు? కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు, ఏం నేర్పించాడు అనే దాన్ని చూద్దామా. ఎలాంటి సంపూర్ణతలకు ఆయన మానవ ప్రపంచానికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు, మానవ మనుషులందరినీ తీసుకెళ్లాలనుకున్నాడు.
కాలము సంపూర్ణమైన ఈ కాలంలో క్రీస్తు వచ్చి మనల్ని ఎలాంటి సంపూర్ణతను నడిపించాడు, పరిపూర్ణతను నడిపించి చూడాలంటే ఓ మంచి మాట చూడండి. దయచేసి బైబిల్ గ్రంథం తెరిచి యోహాను సువార్త 1:16 యోహాను సువార్త 1:16 చూద్దామండి. యోహాను సువార్త 1:16 ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరమును కృప వెంబడి కృపను పొంది తిని. 12 చదవండి, మంచి మాట. 12 తనను ఎందరూ అంగీకరించారు, వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లల గుడ్డకు ఆయన అధికారం ఇచ్చిన రైట్. ఒక రైట్ గురించి మాట్లాడుతున్నాడు. హక్కులు, రైట్ అంటే ఏంటండి? హక్కులు. దేశం మనకు ఉన్న హక్కులు ఇచ్చింది. దేశం అంటే రాజ్యాంగం మనకు ప్రసాదించింది. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు. తెలుసు కదండి మీ హక్కులు ఏంటో మీ విధులు ఏంటో నేను మరలా చెప్పి టైం వేస్ట్ చేయను. అలాగే దేవుడు కూడా మానవాళికి ఒక హక్కుని ఇచ్చాడు. ఆ హక్కు ఏంటంటే మీరు దేవుని పిల్లలుగా, మనిషి పిల్లలుగా, మనుషులుగా పుట్టిన మనం పరిపూర్ణతలకు వెళ్ళడం అంటే దేవునికి పిల్లలుగా మారిపోవడం అన్నమాట. మనుషులుగా ఉండగానే, మనుషులుగా బ్రతుకుతుండగానే ఎలా మారిపోవాలట? దేవుని పిల్లలుగా, దేవుడంతటి వారిగా మారిపోవాలి. ఇది హక్కు. హక్కులు అనేవి అడుక్కుంటే రావండి, ఇస్తే వస్తాయి. ఆయన పిల్లలుగా పుట్టాం భూమి మీద, కానీ దేవుడు పిల్లలుగా బతకట్లేదు, దెయ్యం పిల్లలుగా ఆలోచనతో జీవిస్తున్నాం. అలా జీవిస్తున్న మనలందరినీ కూడా మానవ జీవితాల్లో నుంచి ఒక పరిపూర్ణతలోకి తీసుకెళ్ళడం అంటే దైవత్వంలోకి, దేవునిలోకి తీసుకెళ్ళడం, దేవుని పిల్లలుగా తీసుకెళ్ళడం. ఇది పరిపూర్ణత. ఈ పరిపూర్ణతలు తీసుకెళ్ళాలంటే ముందుగా ఆయన నమ్మాలి, ఆయన్ని అనుసరించాలట. ఆ మాట చదవండి, 12 తన్ను ఎందరు అంగీకరించారు. అంగీకరించడం అంటే ఏంటంటే నేను యేసు నమ్ముతున్నానని పెదవులతో మాట కాదు. పెండ్లు చేసేటప్పుడు క్రైస్తవ సాంప్రదాయ ప్రకారంగా అమ్మాయిని, అబ్బాయిని అడుగుతున్నాడు, ఇతని నువ్వు పెండ్లుగా చేసుకున్నట్టు అంగీకరిస్తున్నావా అని అడుగుతాడు. ఆమె తలదించుకుని సిగ్గుపడుతూ ఏమండి, అవును అంగీకరిస్తున్నాను, సరిగా చెప్పమ్మా, ఇతననే అంగీకరిస్తానా, ఇతననే. 10 అంగీకరిస్తే క్యాండ్ అయిపోతాడు, అది పెళ్ళి కాదు, అది వేరే అయిపోతుంది. ఈయననే నేను నా భర్తగా ఏం చేస్తున్నాడట? అంగీకరిస్తున్నాను. ఆయన అడుగుతాడు, ఏమిని నీ భార్యగా అంగీకరిస్తున్నావా? అవును. ఏమిని అంగీకరిస్తా? అంగీకరించండి ఏంటి? ఓ మాట కాదు, అది మంచి చెడ్డ చూసుకోవడానికి ఇస్తున్న ఒక ఒప్పందం, ఒక కమిట్మెంట్, ఒక తీర్మానం. అంతేనా? అంగీకరించడం ఏంటనేది కమిట్మెంట్. నేను యేసుని అంగీకరిస్తున్నానంటే పెదాలతో ఒప్పుకుంటే సరిపోదు. ఏం కావాలి? అంగీకరించడం అంటే ఆయనలా బ్రతకడానికి నేను ఇష్టపడుతున్నాను, ఆయనలా మాట్లాడడానికి, ఆయనలా సేవ చేయడానికి, ఆయనలా నేను తండ్రి కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నానని చెప్పడం. అంగీకారం అంటే అది. పెండ్లు ప్రమాణాలు చేస్తారు కదా, అంగీకరిస్తున్నట్టు అంగీకరిస్తున్నట్టు చెప్పి ఆ తర్వాత భార్యను వదిలేసాడు అనుకోండి, ఆ మంచి చెడ్లు చూడకుండా అదే అంగీకరించడం? అది అంగీకరించడం? దేవుని అంగీకరించడం అంటే, యేసుని అంగీకరించడం అంటే ఆయన లాంటి క్యారెక్టర్ నాకు కావాలి, ఆయనలా నేను జీవిస్తున్నాను. మీరేం చేయాలంటే దాన్ని, ఆ క్యారెక్టర్ని, క్యారెక్టర్ అంటే ఏమంటారు, ఆ వ్యక్తిత్వాన్ని, ఆ ప్రవర్తనని మీరు యాక్సెప్ట్ చేసి దాన్ని మీ బ్రతుకుల్లో, మన బ్రతుకుల్లో, మనిషి బ్రతుకుల్లో చూపెట్టడమే అంగీకారం అనేది. అలా చేస్తే ఎలా ఉంటారు తెలుసండి? ఆయన పరిపూర్ణుడు. ఏ విషయంలో పరిపూర్ణుడు ఆయన? ఏ విషయంలో పరిపూర్ణుడు? పరిశుద్ధతలు. ఆయన మాటలో కానీ, చూపులో కానీ, నడతలో కానీ, ఏ విషయంలో కూడా, ఎవరు కూడా, ఏ కాలంలో కూడా ఆయన ఎందుకు తప్పు ఉందని పట్టుకోలేకపోయారు. ఆయన జీవించిన కాలంలో పట్టుకోలేకపోయారు. ముఖ్యం ఆయన జీవించిన కాలంలో తప్పట్టుకోలేకపోయి యోహాన్సర్ తిందది 44 అనుకున్నాను, నా ఎందు పాపం ఉన్నదని మీరు ఎవడైనా స్థాపించగలరు అన్నాడంటే అంత ఓపెన్ సవాల్ చేసినట్టే ఆయన జీవితం ఎంత పర్ఫెక్ట్గా ఉందో మీరు ఆలోచించారు. చాలా ఖచ్చితంగా పరిశుద్ధతకు కొలమానం ఎవరు? యేసు. పరిశుద్ధతకు కొలమానం యేసు, ప్రేమించడానికి కొలమానం యేసు,
జాలి దయ చూపించడానికి కొలమానం యేసు ఆయన లాగానే అందరూ చేయాలి. ఆ కొలమానం అంటే ఎంత అక్యురేట్గా ఉండాలండి, ఎంత అంటే పర్ఫెక్ట్గా ఉండాలని ఆలోచిస్తున్నారా? అంత చక్కగా ఉన్నాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. సోదర సోదరి వల్ల ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనిషిని మనిషిని ప్రేమించడంలో అందరికంటే ఒక మెట్టు పైనే ఉన్నాడండి. ఆ మెట్టులోకి మనం రావాలని ఆయన జీవితాన్ని మనకి మాదిరిగా పెట్టుకుని నన్ను అంగీకరిస్తే నాలా నువ్వు ప్రేమించాలంటే చెప్పిన మాట తెలుసా? సామాన్యంగా శత్రువు కనిపిస్తే ఏం చేస్తారు? మీ శత్రువు కనిపిస్తే ఏం చేస్తారండి? శత్రువు కనిపిస్తే ఏం చేస్తారు? ముఖం తిప్పుకుంటాం, లేకపోతే కళ్ళెర చేస్తాం, కారాలు మిరియాలు అనేవి ఏమంటే మసాలాలు నూరేస్తేసి మంట రప్పించుకొని ఇంకాస్త ఫైటింగ్ చేయడానికి సిద్ధపడిపోతారు, అంతే కదండి. కానీ ఏసీ ఏం చెప్పాడు తెలుసా? నీ శత్రువుని ద్వేషించుకో, ప్రేమించు అన్నాడు. అంటే ఆ స్టాండర్డ్స్ ఎవరండి చేయగలరు? ఈరోజు ప్రతి వాడు శత్రువును ద్వేషిస్తాడే కానీ ప్రేమించలేడు. ఇది పరిపూర్ణత అంటారా? ద్వేషించడం పరిపూర్ణత అంటారా? మనిషి బ్రతుకు ఇదేనా? ఆలోచన ఉందంటున్నారు కదా, ఆలోచన గొప్పవాడు అంటున్నారు కదా. రెండు కాళ్ళ మీద ఏ జీవి నడలేదో గొప్ప నిటారుగా నడుస్తుంది. నీ పనులు చక్కపట్టుకోను కదా, అన్నిటికీ అనుకూలంగా వేళ్ళు, చేతి వేళ్ళు, కాళ్ళు వేళ్ళు, మెదడు, శరీర అవయవాలను ఏర్పడ్డాయి అనుకుంటున్నారు కదా. ఇది పరిపూర్ణత కాదు, ఆలోచనలో పరిపూర్ణత రావాలి, ఆచరణలో రావాలి. ఆచరణ కూడా చాలా గొప్పకుండాలి, జీవుల కంటే గొప్పకుండాలి. ఒక జీవి దాని శత్రువు జీవి కనబడితే పోరాటం చేస్తుంది, పాము పొంగిసా ఫైటింగ్ చేసుకుంటా లేదా? ఒకదానికి ఆకలి పోరాటం, మరొకదానికి బ్రతుకు మీద ఆరాటం కాపాడుకోవాలి. శత్రువులు కనబడితే అలా ఉంటారు జీవుల మధ్య. మరి మనిషి నువ్వు అలా ఉంటే ఎలా ఎలా ఉండాలి? మనం ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే నీ శత్రువుని ద్వేషించి కానీ శత్రువుని ప్రేమించు. ఆకలిగా ఉంటే వాడికి ఏం చేయాలట? అన్నం పెట్టు. తప్పిపోయి ఉంటే నీళ్ళు. శత్రువును ప్రేమించి ఆ శత్రువు మంచి చెట్లు చూడమని చెప్పడం అంటేనండి, మనిషిలో ఉన్న ప్రేమలో ఉన్న లోపాన్ని ఆయన ఏం చేశారంటే ఎత్తు చూపుతూ మీరు ఇలా ఎదగాలి ఆయన, మీరు ప్రేమించడంలో ఇలా ఉండాలన్నానంటే ఏం చేశారు మనకి ఆయన? ఒక స్టాండర్డ్ పెట్టాడు లేదా? అది రీచ్ అవ్వాలి. రీచ్ అయ్యారు మానవ సమాజం. ఏసు వచ్చేంత వరకు ఆ స్టాండర్డ్ రీచ్ అవ్వలేదండి. ఏసు వచ్చాక కొంతమంది ఆయనను అంగీకరించిన వారు, ఆయనలా ప్రేమిస్తానని, ఆయనలా జీవిస్తానని అనుకున్న వారు మాత్రమే చేశారు. చాలామంది నేను ఆయన ప్రేమిస్తున్నాను అనుకుంటే పెదాలతో చెప్పేవారు చేయలేకపోయారు. చాలామంది ద్వేషిస్తున్నారు. వేళ్ళని బట్టే కదా పరిపూర్ణుడు సంపూర్ణుడు క్రీస్తున్నామని ఏమవుతుందండి? ద్వేషించబడుతుంది. సో నేనేమన్నానంటే అంగీకరించేవాడు ఎవడు ఇలా అవమానకరంగా దేవుని కొరకు దేవునికి అవమానం తెచ్చే విధంగా అయితే బతకడు దేవుని అంగీకరించేవాడు. ఎందుకంటే ఆయనలో ఉండడానికి ఇష్టపడతాడు. దేవుడు ఆయన ఎంత దయ చూపించాడు తెలుసండి, ఎంత మెరిసి చూపించాడు తెలుసా, కనికరం చూపించడం తెలుసండి. ఆయన్ని కొళ్ళ పొడిచిస్తున్నాడు ఓమాసైనకి. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? తండ్రి మీరేమి చేయించినారో మీరు ఎరగరు అంటాడండి. ఏంటి ఇలాంటి మెరిసి, ఇలాంటి దయ ఎవరు చూపించగలరా? తను హింసించే వారి కొరకు కూడా ప్రార్థించమని చెప్పాడు యేసుక్రీస్తు గారు. తను చెప్పడవి కదా చేసి చూపించాడు. అంటే మానవ జీవితానికి పరాకాష్ట ఏంటంటే ఇది ఇలాంటివేనండి. ఇదే కదా మనిషి జీవితం పరిపూర్ణత చూపించేది. ఒక తల్లి బిడ్డ సంబంధాన్ని కనుక చూస్తే కన్నాని కాబట్టి ఆ కన్న ప్రేగు బంధం తాలూక ప్రేమ ఎంత గొప్పదంటే, కొడుకు తల్లిని నిజంగా చూసినా హీనంగా చూసినా సరే ఆ కొడుకు కష్టం వస్తే ఏం చేస్తుంది? పరుగు పరుగుని వెళ్ళి ఆ బిడ్డను మళ్ళీ హత్తుకుంటుంది. అంతవరకు ద్వేషించాడు. అమ్మని తిట్టేసి అప్పుడు వెళ్ళిపోతాడు అండి, కొట్టేసి వెళ్ళిపోతాడు. యాక్సిడెంట్లో దెబ్బతిగలదు అప్పుడు తల్లి ఏమనుకుంటుంది? అది కలిగే అవ్వాలి అనుకుంటుందా? కన్న పేగు బంధం అలా ఊరుకుంటుందండి. మనసులో అనుకుంటుంది అయ్యో నా కొడుకు ఎంత కష్టం వచ్చిందని పరిగెత్తదు లేదా? పరుగు పరుగు నిలుతుందండి. బిడ్డ మీద కోపాన్ని ఆ సమయంలో చూపించావు. నిన్ను కొట్టాడు, నిన్ను తిట్టాడు, నేను మర్చిపోతా. నువ్వు కన్న బిడ్డ నీ కళ్ళ ముందు చచ్చిపోవడం నీకు ఇష్టం లేక ఒక తల్లిగా ఆవేదనతో పాపతో ఎలగైతే పరిగెత్తేలా బిడ్డని ఆదరించడానికి ప్రయత్నిస్తావో అలాంటి ప్రేమ, అంతకు మించిన ప్రేమ యేసుక్రీస్తు మనుషుల మధ్య చూడాలనుకున్నాడు. తను చూపించాడు. తను అంగీకరించే వారందరూ ఇలాగే ఉండాలనుకున్నాడు.
ఇది ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం ఏం చేస్తున్నట కృప నుండి కృప దయ నుండి దయలోకి అంటే దేవుని దయ నుండి మనుషుల పట్ల దయను చూపించే దశలోకి తీసుకెళ్తున్నాడు అన్నమాట ఎవరు యేసుక్రీస్తు ఇది కదండి మానవ సమాజానికి యేసుక్రీస్తు అని నేర్పించిన పరిపూర్ణత అనేది ఒక తల్లికి బిడ్డకున్న సంబంధం మీకు చెప్పిన మీకు అర్థం అయ్యలేదా ఇప్పుడు మానవ సమాజంలో మనుషులందరూ యేసుకి ఏమవుతారు ఏమవుతారండి సహజంగా మనం అనుకుంటారండి నేను భారతదేశంలో యేసుకి నాకు ఏ సంబంధం లేదు అనుకుంటాం యేసు పరాయి దేశస్తుడు అనుకుంటాడు చాలామంది ఏమంటారండి మొదలు అలా కదంటారు మన దేశీయవాడు కాదు యేసు ఆయన ఎందుకు నమ్ముతున్నాడు కానీ మీకు తెలుసో లేదు కానండి మనం అందరం ఆయన తర్వాత వచ్చిన వారం ఎవరితో వచ్చిన వారం ఇక్కడ దేశానికి ప్రాంతానికి విలువలేదు ఈ ఆఫ్ మీద వాళ్ళందరూ అలా మన బ్రెయిన్లో నూరు పోసారు చెప్పాం కదా కులానికి ఒకడు అంటే ఒక మతానికి ఒకడు ఇలాంటి ఆఫ్ మీద వాళ్ళు తయారయ్యే మానవ సమాజం ముక్కలు ముక్కలు చేసి వాడు బతుకుతుంటాడు మిగిలిన వాళ్ళందరినీ వేపుకు తింటుంటాడు అలాంటి ఆఫ్ నాలెడ్జ్ గల వాళ్ళనే సమాజంలో ఐక్యత ప్రేమ సౌభ్రతత్వం శాంతి సమాధానం అనేది ఏమైందండి మంట కలిసిపోయింది ఈ సమాజం నాశనం అయిపోతుంది ఇలాంటి సమాజానికి మళ్ళీ ప్రేమ శాంతి సౌభ్రతత్వం అండి ఇవన్నీ పెంపొందించాలంటే యేసు బోధలు యేసు బ్రతికే మనకి శరణ్యం ఆదర్శం అవునా కదా అమ్మ నా మాటలు వింటున్నారా వెరీ గుడ్ బాగా కాన్సన్ట్రేట్ చేయండి ముగించేస్తాను యేసుక్రీస్తు ప్రభువు ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరం ఏం చేస్తున్నట దయ నుండి దయ కృప నుండి కృపను పొందితమంటాడంటే ఈ ఎదగడానికి కోసం దేవుడు మనల్ని అంత గొప్పగా తీసుకెళ్ళాలని ఇది యేసుక్రీస్తు వారిలో మానవత్వాన్నే కాదు తనలో ఉన్న దైవత్వాన్ని కూడా చూపించగలిగాడండి మానవత్వానికి పరాకాష్ఠ ఏంటంటే సంపూర్ణతగా పరాకాష్ఠ ఏంటంటే దైవ గుణాన్ని చూపించడం దైవ ప్రేమను కనపరచడమే దానికి పరాకాష్ఠ అంటే పీక్ లెవెల్ హై ప్రామాణికత అర్థమవుతుందండి సో యేసుక్రీస్తు వారు మనలందరినీ ఎక్కడ నడిపించడానికి వచ్చాడండి ఇప్పుడు ఇప్పుడే కదా నేను ఆ మానవ జీవితం యొక్క పరిపూర్ణతలకు తీసుకెళ్ళడానికి వచ్చాడు ఒక తల్లి బిడ్డ పట్ల ద్వేషించిన కోపించిన బిడ్డని అది ఏ రీతిగా అయితే బిడ్డకి కష్టం వస్తే తల్లి హృదయం తల్లడిగిపోద్దో అంతకంటే ఎక్కువైన ప్రేమతో మనం తీసుకెళ్ళాడు ఎందుకంటే మనం అందరూ ఏసుకి ఏమవుతుంది అంటే ఆయన అందరికీ మనందరికీ ఆయన ప్రభువు ఆయన తర్వాత పుట్టిన వారం ఒక విధంగా చెప్పాలంటే సోదరులం ఎవరికి యేసుకి ఆత్మ సంబంధిగా శరీర సంబంధంగా ఆఫ్ నాలెడ్జ్ గల మనం మొక్కలు చేయొచ్చు కానీ ఆత్మ సంబంధంగా చూస్తే శరీర సంబంధంగా నువ్వు ఈ దేశంలో పుట్టావు అతను ఆ దేశంలో పుట్టాడు అంటే అనొచ్చు కానీ అందరిలో ఉన్న ఆత్మ అక్కడ నుండి వచ్చింది కదా ఆ కాన్సెప్ట్లో చూస్తే ఆ లైన్లో చూస్తే మనందరం ఒకరి తర్వాత ఒకరు వచ్చిన వారు అందరం సోదరులు సోదరిములు అయితే యేసు తన సోదరుల కోసం చేంజ్ చేశారండి ప్రాణం పెట్టాడు తల్లి కంటే మిన్నగా ప్రేమించాడండి అన్న కంటే మిన్నగా ప్రేమించాడు నాన్న కంటే గొప్పగా మనల్ని ప్రేమించాడు లోక సంబంధం ఉన్న వారందరికంటే గొప్పగా ప్రేమించాడు ఆయన పరిపూర్ణతలో కనుక వస్తేనండి శత్రువు అనేవాడు ఉన్నాడండి మనిషి ఆయన పరిపూర్ణతలోకి ఎదగలిగితేనండి ద్వేషం అనేది భూమి మీద ఉండదండి అసూయ ఉండదు ఈ భూమి మీద ధనాపేక్ష అనేది ఉండదండి ఈ భూమి మీద అరాచకత్వం అనేది ఉండదండి ఈ భూమి మీద ఆకలి దెబ్బలైనా ఉండవండి ఈ భూమి మీద ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో చాలా ఆనందంగా ఉంటారు పోలీస్ స్టేషన్ గొడవ ఉండదు కోర్టులో గొడవ ఉండదు కలహాలు ఉండవు ఎంత గొప్ప స్థితి అండి ఊహించండి ఆ స్థితికి వెళ్ళాలి అంటే మానవ సమాజం ఈరోజు ఈ మానవ సమాజాన్ని మార్చడానికి వచ్చిన 2000 సంవత్సరాల క్రితం ఉన్న యేసుక్రీస్తు గారు మాటలే మనకి దిక్కు ఆయన బ్రతికే మనకి ఆదర్శం చాలామంది మీరు అనుకరిస్తూ ఉంటారు అంటే మీకు ఇష్టమైన నాయకుడిని రాజకీయ నాయకుడిని మీకు ఇష్టమైన సినిమా యాక్టర్ అనుకరిస్తారు వాళ్ళకి కూడా పరిపూర్ణత అంటే ఏంటో తెలియదండో ఎవరికి తెలుసు ఒక్క యేసుక్రీస్తు వారు అందుకనే నీవు నీ జీవితంలో మానవాళి జీవితానికి పరిపూర్ణత నువ్వు చేకూర్చుకోవాలనుకుంటే ట్రై టు జీసస్ యేసును ప్రయత్నించు డెఫినెట్గా నీలో మార్పును గమనిస్తూ నీ చుట్టూనవారు గమనిస్తారు నీవు శాంతిగా సమాధానంగా ఉంటే ఇతరులు కూడా ఏమవుతారండి ఆ శాంతి సమాధానాలతో నీ వల్ల బ్రతుకుతారు ప్రేమల వల్ల యేసునందు మనం ఎలా పరిపూర్ణతలకు ఎదుగుతాం ఒక మరొక మాట చూపించి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను చూడండి కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం
కొలొస్సయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం మీరు పరిత్యజించి ఏం పరిత్యజించి పైన లిస్ట్ చెప్పండి వాటి అన్నింటినీ విసర్జించి జ్ఞానము కలుగు నిమిత్తము ఆత్మ జ్ఞానం అండి శరీర జ్ఞానం కాదు దాన్ని సృష్టించిన వాని కోలుకు చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని ధరించుకుందాం ఆ స్వభావం ఏంటంటే నీలో పరిపూర్ణమైన దైవ తత్వం ఆ స్వరూపం ఏంటంటే మూర్తి భవించిన క్రీస్తు యొక్క ప్రేమతత్వం శరీర రీతిగా మన మధ్యకి వచ్చిన యేసుక్రీస్తు మనందరికీ మాదిరి చూపించినండి ఆ దయాలత్వం ఆ కరుణ తత్వాన్ని మనం అందరం ఏం చేయాలండి ధరించుకుంటే నూతన సృష్టిగా నూతన వ్యక్తిగా పరిపూర్ణమైన మానవుడిగా జీవితానికి అర్థాన్ని చేకూర్చుకునేవాడిగా మారిపోతారంటుంది వాక్యం మరి మారతారా మీరు మారాలనుకున్నారా నేను మారను నేను మోనార్కని అన్నావా మాట్లాడుకోలేకపోతా మూర్ఖుడికి ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళదని కూడా ఎక్కడ పోతాడు ఖచ్చితంగా పతనం అయిపోతాడండి గోతుకు పోతాడు సో కనుక మారండి ఆలోచించండి ఈరోజు నీ జీవితానికి ఎవరెవరు పెట్టుకుంటా మాదిరిగా వాళ్ళందరినీ తీసి ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే నీకు నీ మాదిరి అయితే నీ జీవితం పరిపూర్ణత పొందుకుంటాం పెళ్లి చేసుకుంటే పరిపూర్ణత అవుతుంది అంటారు చాలామంది పిల్లలకంటే కాదు ముసలైపోతే నీ జీవితం పరిపూర్ణమైన అప్పుడు కాదు ఎప్పుడు పరిపూర్ణం అవుతుందండి పరిశుద్ధంగా జీవించడంలో ఇతరులని వారి కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో శత్రువులతో సహా అందరినీ ప్రేమించడంలో ప్రతి వారి పట్ల దయా జాలి కరుణ చూపించడంలో వాయిదాలు వేయకుండా వారానికి ఒకసారి అనుకోకుండా ప్రతి సమయమందు నీతిని న్యాయాన్ని తప్పిపోకుండా కనపరుస్తున్న ప్రతిసారి కూడా మనం ఏమవగలమండి పరిపూర్ణులుగా కనపడగలం రోమీ లేసిన పత్రిక 8వ అధ్యాయం 29 రోమీ లేసిన పత్రిక 8వ అధ్యాయం 29 చూద్దామండి ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారిని తన కుమారులతో సారూప్యము గలవారు మగుటకు ముందుగా నిన్ను చూడండి దేవుడు ఎవరు సారూప్యులకు మారాలనుకున్నాడు ప్రపంచ మానవాళంతా కూడా తన కుమారుని యొక్క రూపంలోకి మారాలనుకున్నాడు కారణం ఏంటో తెలుసా ఈరోజు మనకి కళ్ళకు బోల్డ్ ఆశలు ఉంటాయండి నేత్రాశలు కదా అంటే శరీరానికి ఎన్నో ఆశలు ఉంటాయి శరీరాశలు మన దగ్గర గొప్పలు పోతుంటారు దానికి జీవపడమ్మగా ఉంటారు ఇలాంటివి వాటి వలన మనం అనేకమైన పాపాల్లో పడిపోతున్నాం అలా పాపాల్లో పడిపోయిన ఏ మనిషి కూడా పరిపూర్ణుడు కాడు కాలేడు పాపం లేనివాడే పరిపూర్ణుడు కాగలడు అవకాశం ఉంది తప్పు చేయని వాడే చక్కనైన వాడు అనుకుంటే పొరపాట్లు చేయని వాడే మంచివాడని అనుకుంటే పొరపాటు కానీ తప్పిదాలు కానీ ఏ విధమైన అన్యాయాలు కానీ అక్రమాలు కానీ చేయకుండా జీవించిన వాడే నిజమైన మానవ జీవితానికి పరిపూర్ణత అని మనం అనుకుంటే అది 100% యేసుక్రీస్తు నందు నిరూపితమైంది రుజువు చేయబడింది ఆయనలాగా ఆయన అంగీకరిస్తానని చెప్పుకుంటే ఆయనలో బ్రతకడానికి నువ్వు ఇష్టపడితే ఖచ్చితంగా నీవు కూడా ఏ లోపం లేనివాడుగా ఏ పొరపాటు లేనివాడుగా ఏ పాపం లేనివాడుగా జీవించగలం ఈ సారూప్యంలోకి మారాలనే యేసును మన ముందుకు ఏం చేశాడు అంటే ఈ టైంలోనే పుట్టించాడు ఆలోచించండి మనుషులు అంతవరకు ఉన్నవారు ఎవరు లేరా లేరు పతనం అయిపోయారు ఇగో ఇప్పుడు కూడా చాలామంది పతనం అయిపోతున్నారు వాడికి నచ్చింది చేస్తూ వాడి శరీరానికి కావాల్సింది తీస్తూ వాడు బ్రతుకును వాడు నాశనం చేసుకుంటూ అనేక మంది జీవితాలు నాశనం చేస్తూ జీవితం అంటే నాశనం చేసుకోవడానికే అనుకున్నట్టుగా బ్రతుకుతున్నారండి కానీ జీవితం అంటే బాగు చేసుకోవడానికి అనేక మందిని బ్రతుకును బాగు చేయడానికి తాను బ్రతుకుతూ అనేక మందిని బ్రతికించడం కోసమని మాత్రమైతే ఎరగట్లేదు అలా ఎరగాలంటే అండి ఇదిగో యేసుక్రీస్తు వారి సారూప్యంలోకి మనం అందరం ఏమవ్వాలంటా మారిపోవాలి అలా మారిపోతే ఎంత బాగుంటుందంటే మీకు తెలుసు లేదు కానీ యేసుక్రీస్తు వారికి ముందు కూడా దేవుడు అంటే భయం కలిగిన బ్రతికిన కొంతమంది ఉన్నారండి నీతిమంతులు వాళ్ళు కూడా సంపూర్ణ స్థితులకు వెళ్ళారట ఎలాగో తెలుసండి వాళ్ళు కూడా యేసుక్రీస్తు వారిని అనుసరించే ఉదాహరణకి ఓ మంచి మాట చూపించి నేను ముగిస్తాను చూడండి హెబ్రీ పత్రిక నుంచి 12వ అధ్యాయము 23వ వచనం
ఇప్పుడు దేశ పత్రిక 12వ అధ్యాయం 23 వచనం చదువుతాను. ఏ పిల్లలు పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం, అంటే జ్యేష్ఠులు అంటే ప్రథమం, అంటే మనిషిగా పుట్టి దేవుని కొరకు సంపూర్ణమైన మనిషిగా కళ్ళ కపటం పాపము దోషం ఏమీ లేకుండా బ్రతికిన వారందరూ దేవుడి దగ్గర ముందు ఏ సంఘం ఉన్నారటండి? జ్యేష్ఠుల సంఘం. జ్యేష్ఠుల సంఘముగా వారి మహోత్సవం అనుకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని ఎదుకును పాయింట్ ఏమండి? సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు అంటారండి. సంపూర్ణ సిద్ధి అంట అంటే మనిషికి సంపూర్ణత్వం అనేది ఆల్రెడీ కొంతమంది కొంత ముందులో ఎలా ఉంది, వారందరూ దేవుడికి భయపడి బ్రతికారు, దేవుడికి భయపడి పాపం చేయకుండా బ్రతికారు. ఈ సమాజాన్ని మార్చడానికి దేవుడు కొంతమంది పుట్టించాడు కదా ప్రవక్తల్ని, వాళ్ళ మాటలు వినాలని దేవుడు చెప్పాడని చెప్పే కదా ప్రారంభంలో. అలాంటి వారి మాటల్ని వాళ్ళు వినకపోవచ్చు, కానీ వారి మాత్రం దేవుడి మాటలు విని చక్కగా బ్రతికారు. ఇగో ఏ పొరపాటు ఏ దోషం లేకుండా దేవుడి కొరకు బ్రతికారు. ఒకవేళ దోషాలు ఉన్నా దేవుడు వాళ్ళు క్షమించి వాళ్ళు అవకాశం ఇచ్చి వాళ్ళు మార్చారు. మానవాళికి అలాంటి అవకాశాలు ఆ కాలంలో చాలా ఇచ్చినా మారలేదు, కానీ వాళ్ళైతే చాలా చక్కగా బ్రతికి దోషం లేని వారుగా పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా ప్రేమను పంచిపెట్టి దేవుడి కొరకు ప్రాణాలు అర్పించి పరదేశకు వెళ్ళిపోయారండి. వారు సంపూర్ణ సిద్ధి పొందారట. కొద్దిమంది అక్కడక్కడ అందరూ కాదు, ఇప్పుడైతే అంతటా అందరూ ఇదే విధానంగా బ్రతకాలని చెప్పి అందరికీ ఒక మాదిరి ఉంచడం కోసం ఎవరు పుట్టించాడట? యేసుక్రీస్తు గారు. సో కనుక క్రీస్తు లోకానికి వచ్చింది ఆయన సంపూర్ణుడిగా కనబడటం కోసం కాదు, నిన్ను సంపూర్ణుడిగా చేయడం కోసం. చాలామంది అండి పనికి పిల్లలు పంపిస్తూ, అయ్యా మా అబ్బాయి చిన్నోడిని మీ చేతులు పెడుతున్నా, వాడికే మంచి విద్యా బుద్ధులని నేర్పించండి అయ్యా, మీ అంతటి వాడిని చెయ్యండి అంటారు పనులు పెట్టేటప్పుడు. పంపిస్తారు లేదా? అతను చేస్తాడు అండి. కొందరు చేస్తారు, కొందరు చేయకపోవచ్చు. కొందరు విద్య నేర్పించేటప్పుడు నాకంటే ఎక్కువ నేర్చుకుని నేను అన్నీ అధిగమిస్తాడు అనుకోని అనుకోండి, విధి చెప్పడం మానేస్తాడు. మాకొడు మంచోడు ఉంటాడు, నాకంటే నువ్వు పేరు సంపాదించు పా చేయరని చాలా శ్రద్ధగా అని కొట్టో తిట్టో భయపెట్టో జాగ్రత్తగా విద్య నేర్పిస్తారు. అలాంటి వారు ఉన్నారు ఈ లోకంలో. ఒకటి పనిలోకి ఒక దగ్గరికి పనిలోకి మన పిల్లలు పంపించేటప్పుడు గొప్పవారు కావాలి నువ్వు ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో, యేసుక్రీస్తు వారు కూడా దేవుడు పంపించడం కారణం ఏమిటి తెలుసా? మీరు కూడా గొప్పవారిగా ఏ సంతటి వారిగా యేసులా మీరు మారాలని పంపించడం యేసు. అంటే ఆయన సంపూర్ణుడిగా నిరూపించుకోవడానికి ఇక్కడ రాను అసలా, మనం సంపూర్ణుడిగా తీర్చిదిద్దడానికి వచ్చాడట. ఎందులోని మానవ జీవితం యొక్క సంపూర్ణత ఏంటంటేనండి, ప్రేమలోని పరిశుద్ధతలోని నీతిలోని దయలోని అంటే న్యాయ ప్రకారంగా నడుచుకోవడంలో ధర్మాన్ని అనుసరించడం, ఈ పరిపూర్ణత మనకు నేర్పించడానికి వచ్చాడు యేసుక్రీస్తు. తాను నిరూపించుకోవడానికి కాదు సుమా. కాబట్టి నీవు ఎప్పటికైనా గొప్పవాడు కావాలి, సంపూర్ణుడు కావాలి, సంపూర్ణ సిద్ధి పొందాలి అనుకుంటే, నీ జీవితానికి ఒక అర్థాన్ని ఏర్పరచుకోవాలి అనుకుంటే, మన కొరకు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసు ఏం చేయాలట? యాక్సెప్ట్, అంగీకరించాలి. అంగీకరించడం ఏంటి? మాటతో కాదు, పెదాలతో కాదు, చర్యలతో. ఎస్ నేను ఆయన అంగీకరిస్తున్నాను, ఆయనలాగే నేను బ్రతుకుతానని నిరూపించుకోవడం, అది అంగీకారం. ఆలోచిస్తున్నారా? అలా అంగీకరిస్తే క్రీస్తు సంపూర్ణతలో నుంచి మనం ఏం చేస్తామట? మనం కూడా పొందుకొని చదువుకుని కదా యోహాను సువార్త 1:16 ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృపల నుండి కృపను ఆయన పరిపూర్ణతలకు మనం ఎదుగుతూ ఆయన వలన కృప పొందుచు, ఇంకా అనేక మంది కృప అందిస్తూ క్రీస్తు సారూప్యంలోకి క్రీస్తు మారిపోతూ క్రీస్తులా మారిపోతూ అంటే సంపూర్ణమైన దేవుడి కుమారుడుగా కుమార్తె నీకు ఇచ్చిన హక్కు నువ్వేం చేస్తావు? నిలబెట్టుకుంటావు. ఈరోజు మన హక్కులు మనం నిలబెట్టుకోవట్లేదండి. దేవుడు మనిషిగా పుట్టించి నిన్ను దేవుడి కుమారుడుగా అంగీకరించాలంటే ఆ అంగీకరించే హక్కులు కాపాడుకోవడంలో ఫెయిల్యూర్ అయిపోయారు. ఆ దిశగా ఆయన మనల్ని సంపూర్ణమైన స్థితిలోకి తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఆయన సంపూర్ణ పెద్ద ఎత్తే మనల్ని కూడా ఆ స్థితిలోకి తీసుకెళ్ళడానికి వచ్చాడు. మరి నువ్వు అంగీకరిస్తావు యేసుని? ఆయన సంపూర్ణతలో నువ్వు వెళ్తే నీ జీవితం ఏహమందులో పరమందులో అద్భుతంగా ఉంటుందండి, అనేకులకు మాదిరిగా ఉంటుంది. క్రీస్తులో సంపూర్ణంగా ఉండాలనుకుంటే కొన్ని కష్టాలు తప్పవు. యేసుకే బాధలు ఉన్నప్పుడు, యేసుకే కష్టాలు ఉన్నప్పుడు మనకుంటే లేదా? ఒక మాట చెప్తానండి,
ఆయన శ్రమ పట్టాడు, మొదటి తర్వాత మహిమ పరచబడ్డాడు. మనిషి కూడానండి సంపూర్ణతలకు వెళ్ళాలంటే మొదటి శ్రమ పడాలి, తర్వాత మహిమ పరచబడాలి. క్రీస్తు కాన్సెప్టే కదా, క్రీస్తులో వెళ్ళలేదా? అందరికి ఇదే రూల్, అందరికి ఇదే స్కేల్. కాబట్టి యేసుక్రీస్తు వారే పరిశుద్ధత కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం, సత్యం కోసం, ప్రేమించడం కోసం, కనికరం చూపించడం కోసం ఎన్నో అవమానాలు, నిందలు, బాధలు, ఇబ్బందులు, సహోదరుల చేత ద్వేషించబడ్డాలు, విలువేయబడ్డాలు ఎన్నో అనుభవించాడు. అవన్నీ మీరు అనుభవిస్తేనే ఎక్కడికి వెళ్తారట? క్రీస్తు పరిపూర్ణతలకు చేరుకుంటారు. మనందరం నన్ను ఇప్పుడు అర్జెంటుగా పరిపూర్ణ చేస్తున్నప్పుడు ఇవన్నీ ప్రాక్టికల్ లైఫ్ అనమాట. అంగీకారం అంటే అది అన్నాం కదా, ఆయన అంగీకరించాలంటే ప్రాక్టికల్ లైఫ్లో మనం ఇవన్నీ ఏం చేయాలి? చూపించవలసిన అవసరం ఉంది. ప్రాక్టికల్గా ఇవన్నీ చేస్తే, వాస్తవికంగా చేస్తే ఏసులో ప్రతిదే మనకేమొస్తాయి? ఆయనలాగే చిత్కారాలు, అవమానాలు వస్తే లేదా? అయినా సహించు, భరించు. నిన్ను ద్వేషిస్తున్న వారిని, నిన్ను హింసిస్తున్న వారిని, నిన్ను దూషిస్తున్న వారిని ప్రేమించు. వారి కొరకు ప్రయాసపడు, క్రీస్తులో ప్రేమించు, వారి కొరకు ప్రాణం పెట్టు. ఖచ్చితంగా నీవు క్రీస్తు సారూప్యంలో మారి సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుడిగా, క్రీస్తులక సంపూర్ణ తత్వాన్ని సమాజానికి చూపించగలవాడుగా తండ్రి నిన్ను అంగీకరించి దైవ కుమారుడిగా పరలోకానికి ఇస్తాడండి. కాబట్టి కాల సంపూర్ణతలకు వచ్చిన క్రీస్తు, కాల పరిపూర్ణతలకు వచ్చిన క్రీస్తు, కాలము సంపూర్ణమైనప్పుడు వచ్చిన క్రీస్తు తన పరిపూర్ణతను మనకు అందించి మానవ సమాజం అంతా ఎలా మారాలని చూస్తున్నాడు. మారేవారికి పట్టాభిషేకం, మారని వారికి నరకంలో నిత్య వేదన. మారితే పరమందుల దేవుని చేత నిత్య సంతోషం, మారకపోతే, సంపూర్ణతలకు రాకపోతే, పరిపూర్ణుడిగా నువ్వు తయారు కాకపోతే పాతాలలో నిత్య శిక్ష. నిన్నే మీకే విడిచిపెడుతున్నాం. మానవ జీవితం అంటే పెళ్లి చేసుకుని పిల్లలకి కానీ చచ్చిపోవడం కాదు. మానవ జీవితం అంటే అంటే ఈ జ్ఞానం అనేక మందికి ఉపయోగపడి క్రీస్తులాగా అనేక మందిని మంచి త్రోవలోకి నడిపించడం, అనేక మందిని బ్రతికించడం, ఇది క్రీస్తు సంపూర్ణతలో ఉన్న సంపూర్ణమైన వివరణ. ఆ సంపూర్ణత, ఆ పరిపూర్ణత, ఆ సంపూర్ణ సిద్ధి మీకు, మాకు, మనందరికీ ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం, ఒకరు పుస్తకంగా ప్రార్థించండి.